హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకా డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను. నేను వీడియోతో పాటే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం కట ఏమీ లేదు, జస్ట్ ఇలాగ వంట చేస్తూ మాట్లాడదనుకుంటున్నాను. సో చూద్దాము సక్సెస్ అవుతుందా లేదో. సో ఈరోజు అయితే సాటర్డే, నేను వచ్చేసి ఏంటంటే కర్రీ వండడానికి ఏమీ లేవు, అండ్ శనగపప్పు ఉంది, ఆ శనగపప్పుతో కర్రీ అనేది చేయబోతున్నాను, చూడండి. సో ఇలా మాట్లాడుతూ చేస్తే కొంచెం టైంపాస్ కూడా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకుంటున్నాను, అండ్ పక్కన వచ్చి రసం పెట్టాను మా పాపకైతే. సో అప్పుడప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టే కాకుండా వంట చేస్తూ కూడా మాట్లాడాలి అని అనుకుంటున్నాను. సో ఆయిల్ ప్యాన్ ఇరిక్కింది, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఏదో ఒకటి పడేస్తూ ఉంటాను నేను, కిచెన్లో వస్తే చాలు ఒక యుద్ధం చేస్తానన్నమాట నేనైతే. సో కొన్ని ఆవాలు వేస్తున్నా, సో ఆవాలు వేసాను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నా, నాకేంటంటే ఇలా చేయడం ఇష్టం అనమాట, కానీ మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, వాయిస్ ఓవర్ ఇస్తేనే బాగుంటుందంటారు. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఈ మధ్య ఎడిటింగ్ అనేది నేనే చేస్తున్నానండి, కుదరట్లేదు కూడా. నేనైతే మూత పెట్టాను సౌండ్ వచ్చేస్తుందని, ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట, కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం మసాలా పేస్ట్ కూడా వేసుకుందాం, గట్టిగా అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కానీ కరిగిపోతుంది ఆ వేడికి. సో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పుడు చేసేదాన్ని మళ్ళీ మధ్యన మానేశాను కర్రీ చేయడం. ఫస్ట్ ఏంటంటే శనగపప్పుని ఉడకబెట్టుకోవాలి, నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఉడకబెట్టుకుంటే సరిపోద్ది, ఒక 3 విజిల్స్ వస్తే సరిపోద్ది. రైస్ కూడా ఉడికిపోయింది, మసాలా వేస్తే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది కదా. సో ఇంకిప్పుడు ఏంటంటే కొంచెం పసుపు వేసుకుందాం, నేను పసుపు అన్నిటిలోకి వాడతానండి అలవాటు, అండ్ అలాగే మనకి సైడ్ ఎఫెక్ట్ లేనిది కదా.
సో చాలా మంచిది హెల్త్కి. సో పసుపు అనేది అన్నింటిలోనే యూజ్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఉడకబెట్టుకున్నాం కదా, ఈ ఉడకబెట్టుకున్న శనగపప్పు అనేది వేసేస్తాను. చూడండి ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేసుకుందాం. కారం లేదు, మా హస్బెండ్ అయితే చిన్న ప్యాకెట్ తీసుకొచ్చారు, సరిపోతుంది. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జ్యువెలరీ వచ్చేసింది. ముందు కొంచెం ఉప్పు సాల్ట్ వేసాం కదా ఉల్లిపాయలు అనేవి మగ్గడానికి, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం కర్రీ కోసం. నాకు ఇద్దరికి ఉప్పు ఎంత వేయాలో తెలుసు, కానీ నలుగురు ఉన్నప్పుడు ఉప్పు ఎంత వేయాలో తెలియదు. సో రసం అనేది మరిగిపోయింది, కడేస్తాను నేను. మా పాప కోసం అయితే డైలీ రసం వేస్తానండి. కర్రీ అయితే అన్నంతో తిన్ను, కానీ జస్ట్ ఇలా తీసుకుని తినేస్తుంది మా పాప అయితే. సో చూడండి కలిపేసుకున్నాము. ఆల్రెడీ శనగపప్పు ముందు ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నా వీడియోస్ నచ్చితేనే చూడండి. అలాగే చూడండి కర్రీ అయితే ఎలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా సో ఎలా ఉంటుంది కర్రీ. ఇది మనకు దగ్గర పడిపోతుంది అన్నమాట. సో మసాలా వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక ప్లేట్ పెట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ అయితే చూద్దాము మనము, దగ్గర పడిపోయి ఉంటుంది. చూడండి దగ్గర పడిపోయింది కదా. త్వరగానే అయిపోయింది కర్రీ అయితే. సో ఇలాగే ఉండాలి మనకి కర్రీ అయితే. ఉప్పు చూద్దాము. సో సరిపోయిందా లేదన్నది కూడా చూసుకోవాలి కదా. సరిపోయిందండి కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. కర్రీ చూడండి చూస్తున్నా కదా కర్రీ అయితే అయిపోయింది. సో ఇలాగే మనం కొంచెం గ్రేవీగా ఉంచుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. సో తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా ఒక శనగపప్పు ఉంటే చాలు, మీరు కర్రీ తయారు చేసుకోవచ్చు. ఓకేనా?
చూసారు కదండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.